తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్న బీజేపీ పార్టీని చూసి ముఖ్యమంత్రి కేసీఆర్ తట్టుకోలేక ఆగమాగం అవుతున్నాడని బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంకనాల శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. దళితులను మోసం చేయడమే కాకుండా రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పిన కేసీఆర్ దిష్టిబొమ్మలకు చెప్పు దెబ్బలు తిన్న బుద్ధి రాలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు ప్రజల మధ్య తిరగడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. मुख्यमंत्री केसीआर गारु जगना प्रेस मीट जगना इवा भारतीय जनता पार्टी ने टारगेट इवा भारतीय जनता पार्टी अने का प्रतिपक्ष अवसर लेने विधा माटडता इला प्रजास्वाम्य प्रतिपक्ष चला इंपारटेंट मन प्रजास्वाम्य प्रभुत्म हामी प्रजल वर को चेरेदान ప్రభుత్వం తప్పు దానికి నిలదీసేదానికి గానీ ప్రతిపక్షం అనేది అవసరం. ప్రతిపక్షం అనేది లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అనేది అసలు తెలిసే అవకాశమే లేదు ప్రజలకు. కాబట్టి ఇవాళ ప్రతిపక్షాన్ని ఎక్కడ మీటింగ్ అయినా ఈ అరెస్ట్ అయింది. ఇవాళ నిన్న జనగాంలో మీటింగ్ అయితే మొన్న నైట్ 2 గంటల నుంచి 3 గంటల 4 గంటల వరకు భారతీయ జనతా పార్టీ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మొత్తం కూడా పోలీస్ స్టేషన్లలో తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. అరే ఇది ఏంది అంటే అసలు ఏం జరుగుతుంది? పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ఇవాళ గొంతు ఎత్తి ఏదైనా సమస్యను చెప్పడానికి కూడా అవకాశం లేదా? ఇవాళ ఈ తెలంగాణ